ఏంటి భువనేశ్వర్ వెళ్తే పరామర్శకు బెటర్ అంటారా, బాలకృష్ణ వెళ్తే బెటర్ అంటారా అంట. ఎవరు వెళ్ళినా బెటర్ లేదంట నేను. కాకపోతే నేను చెబుతున్న అంశం ఏమిటంటే సాక్షాత్తు బాలకృష్ణ గారు ప్రకటించారు, గుర్తుందిగా మీకు, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ వెళ్ళి పరామర్శిస్తా అని అన్నాడు. ఆయన అన్నాడు కాబట్టి చెబుతున్నా. ఆయన వెళ్తాడో లోకేష్ వెళ్తాడో భువనేశ్వర్ వెళ్తారో అసలు వెళ్తారో వెళ్ళరో, అసలు నిజంగా గుండెలాగి మరణించారంటారా? మళ్ళం అన్నమాట. ఎవరైనా గుండెలాగి మరణించారు? చంద్రబాబు నాయుడు గారు అరెస్టు మాట విని గుండెలాగి మరణించిన వారు ఒక్కరు కూడా లేరు. ఇది నాకున్న ఇన్ఫర్మేషను. ఈనాడు ఆంధ్రజ్యోతి రాసింది శాసనం కాదు. మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి, ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే గుండెలాగి మరణించిన వారు ఎవరైనా ఉన్నారు అంటే నాకు చెప్పండి, విచారణ చేయండి. ఒక్కరు కూడా గుండెలాగి మరణించలేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుకి అనుమానం ఉంటే ఉండొచ్చు. ఆయన సెక్యూరిటీకి ఏ రకమైన ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నా. దిస్ ఈజ్ మై ఆలోచన. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాయండి. సెంట్రల్ జైలు ఫుల్ సెక్యూర్డ్, పైగా ఆయనకున్న బ్యారెక్స్ కి సపరేట్ గా సెక్యూరిటీ ఉంది. కాబట్టి నాకు తెలిసి ఏ రకమైనటువంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ జైల్లో లేవని నేను అనుకుంటున్నా. కాకపోతే ఆయనకు ఫ్రీడమ్ లేదు, అది ఆయనకున్నటువంటి బాధ కావచ్చు. ఇక వాళ్ళు ఏదైనా చెప్తారు. ఇప్పుడు జైలు అధికారులు అంటున్నప్పుడు కోర్టుకి వెళ్ళొచ్చు కదా. న్యాయవాది రోజు 5 సార్లు గెలుస్తామని కోర్టుకి వెళ్ళమని ఎవడు కదన్నాడు? కోర్టు విల్ టేక్ డెసిషన్. ప్రతిదీ కూడా కోర్టు పరిశీలనలో ఉంది. ఆయన కేసు అంతా కోర్టు పరిశీలనలో ఉంది. ఆయన జుడిషియల్ రిమాండ్ అంతా కోర్టు పరిశీలనలో ఉంది. 15 రోజుల రిమాండ్ తర్వాత మళ్ళీ కోర్టు ముందు వారిని హాజరుపరుస్తున్నారు. ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కోర్టు వారికి అనేక సమస్యలు వివరిస్తున్నారు. వివరిస్తుంటే ఇవాళ కోర్టు వారు కూడా ఒకటి స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మీకు ఏదైనా అనుమానం ఉంటే ఆన్ రిటర్న్ నాకు ఇవ్వండి అని చెప్పారు. అదేవిధంగా వారు జైలర్స్ జైలు అధికారులను ఆదేశించారు, ఏదైతే రిటర్న్గా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారో దాన్ని నాకు పంపించమని ఆదేశించారు. దాని మీద వారు యాక్షన్ తీసుకుంటారు. మొన్న ఏసీ కావాలని చంద్రబాబు నాయుడు గారు అడ్వకేట్స్ పిటిషన్ పెట్టిన గంటలోనే డిస్పోజ్ చేసి ఏసీ అరేంజ్ చేశారు. అలా నిజంగా ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించడానికి కోర్టు వారు నిర్ణయాలు తీసుకుంటారు. జైలు అధికారులు ప్రభుత్వం దాన్ని ఫాలో అవుతుంది తప్ప గొంతెమ్మ కోరికలు కోరితే రావు జైల్లో. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న కుట్రలు చేస్తున్నాడు, ములాఖాతుల్లో కూడా కుట్ర చేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ గారు, గింటి రామారావు గారి కుమారుడు, ప్రముఖ చలనచిత్ర నటులు, ఆయన ఏమన్నాడు? నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, ఆ మాట విని మరణించినటువంటి వారిని అందరినీ నేనే పరామర్శిస్తాను అన్నాడు లేదా? ఏ ఆయన ఎందుకు పరామర్శించలేదు? భువనేశ్వర్ గారు ఎందుకు పరామర్శించడానికి వెళ్తున్నారు? ఇది ములాఖాతులు జరిగిన కుట్ర కాదా? బాలకృష్ణ పలకరించడం మొదలెడితే నారా వారి దగ్గర నుంచి పార్టీ నందమూరి వారి దగ్గరికి వెళ్ళిపోతుందని భయంతో చంద్రబాబు నాయుడు నువ్వు ఈ రోజును కూడా కుట్రలు చేస్తున్నావే, నారా వారి కుట్రలన్నీ కూడా నందమూరి వారి మీద. సరే బాలకృష్ణ ఏదో సర్దుకుంటాడు, అమాయకుడు ఏదో మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా, బాలకృష్ణ ఎందుకు నేను వెళ్ళి పరామర్శిస్తానని చెప్పాడు? ఎందుకు ఇవాళ వెళ్ళడం లేదు? ఆయన ఆపేసి భువనేశ్వరి గారిని ఎందుకు పంపిస్తున్నారు? దీని వెనుక కుట్ర లేదా అని అడుగుతా ఉన్నా. నీ జీవితమంతా కుట్రలమయమే. ఎన్టీ రామారావు గారి మరణానికి నువ్వు పాల్పడ్డావు. నాకు చాలా చిత్రం ఇస్తుందంటే గుర్తొస్తుంది అప్పుడప్పుడు హరికృష్ణ. ఎన్టీ రామారావు గారు బ్రతికున్నప్పుడు హరికృష్ణ భుజాన వేసుకున్నాడు. ఆయన మంత్రిగా కూడా చేశాడు, ఆయన మంత్రి అయ్యాడు. మళ్ళా హిందూపూర్లోనే ఎక్కడో గెలిచిన తర్వాత మంత్రికి తీశాడు. అంటే అవసరం తీరింది, వదిలి అవతల బారేశాడు. పాపం ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు కానీ ఆయన ఆత్మ కూడా అందుకే శాంతిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజం నిప్పు లాంటిది, అది ఎన్నాళ్ళు అణచాలని ప్రయత్నం చేస్తే అణచలేరు. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో నిజాన్ని అణిచేయాలని ప్రయత్నం చేశారు, కానీ నిజం ఇవాళ బయటకు వచ్చి ఖచ్చితంగా తన పని తాను చేసుకువెళ్ళేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఏం చెప్పారండి నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి బాగోలేదంట, వీళ్ళు చూసి వచ్చి లబోదిబోమన్నారు. అసలు మాట్లాడటానికి కూడా వీలు లేకుండా వెళ్ళిపోయారు, భార్య కుమారుడు కూడా. అంటే
ఆవేదన చెందిపోయారు. ఏమీ లేదు అక్కడ. ఆయన ఆరోగ్యం చాలా బాగుంది. ఇవాళే వార్తల్లో చూశాను నేను, ఏసీబీ కోర్టులో వర్చువల్గా ఆయన హాజరుపరిచారు. హాజరుపడినప్పుడు జడ్జి గారు అడిగారు, అయ్యా మీ ఆరోగ్యం ఎలా ఉందంటే, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నాడు. నిజమే, ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కొత్త ఏముంది, ఎప్పటి నుంచో ఉన్నాయి, 25-30 సంవత్సరాల నుంచి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి తప్ప నా ఆరోగ్యం బాగోలేదు, లోపలికి వచ్చిందో చెడిపోయింది అని ఇక్కడ మాట్లాడలే. సో మీరు నాటకం ఆడుతూ ఉన్నారు. ఆయన ఆరోగ్యాన్ని చూపించి ప్రజల్లో సింపతి పొందాలనే తాపత్రయం. ఆయనకేదో ప్రమాదం జరిగిపోతుంది 4 గోళ్ల మధ్యన అనేటువంటి భావన, ఆయనకి సెక్యూరిటీ లేదు, ఆయనకేదో విషం పెట్టబోతున్నారనేటువంటి మాటలు, ఇలా మాట్లాడి మీరు సింపతి పొందాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఇన్ని రోజులు బెయిల్దారేదంటే ఎంత బాగా చిక్కాడు చట్టానికి అనేది అర్థం చేసుకోమని మేధావుల్ని కోరుతూ ఉన్నా, ప్రజల్ని కోరుతూ ఉన్నా. అంతేకాదు మళ్ళీ కూడా అంటే భవిష్యత్తు గ్యారంటీ అంట. వీళ్ళకే భవిష్యత్తు లేదు, ఇంకా వీళ్ళు గ్యారంటీ ఇస్తారంటే ఎవరికో. ఆ పార్టీకే భవిష్యత్తు లేదు, నారావారి కుటుంబానికే భవిష్యత్తు లేదు. నారావారి కుటుంబం నుంచి వచ్చినటువంటి లోకేష్ గారు యువగళం ఆపేశాడంట. ఎందుకు యువగళం నాకు అర్థం కాలేదు. యువగళం ఆపేసి భవిష్యత్ గ్యారంటీ కోసం వెళుతున్నాడు. భవిష్యత్తు లేనటువంటి వారు భవిష్యత్ గ్యారంటీ అని ప్రజల్లోకి రావాలని తాపత్రయపడుతూ ఉన్నారు. ఇన్నాళ్ళ నుంచి ఏదో బెయిల్ వస్తుంది, ఏదో క్వాష్ వస్తుంది అని ఆశపడ్డారు. న్యాయవాదులు చెప్పేసినట్టున్నారు, కోటానుకోట్ల రూపాయలు తీసుకున్నారు న్యాయవాదులు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు అప్పుడే బెయిల్ రాదు, చాలా స్ట్రాంగ్గా కేసు ఉంది, ఆయన సంతకాలు పెట్టాడు, ఆయన అంతా బాగా ఇరుక్కున్నాడు కాబట్టి ఆయన్ని అంత తేలిగ్గా బయటికి పంపించే అవకాశం లేదు. ఆయన పిఏనేమో అమెరికా పంపించేశారు, ఆయన రాకపోతే ఈయన కుదరదు, విచారణకి ఆయన రావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విషయాలన్నీ బహుశా, దిస్ ఈజ్ మై ఇమాజినేషన్, ఇవన్నీ కూడా న్యాయవాదులు చెప్పినట్టున్నారు. ఇంకా బెయిల్ వచ్చే అవకాశం, క్వాష్ అనేది లేనే లేదనేది నేను మొన్న అర్థమైపోయింది. బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదని తెలిసిన తర్వాత జనంలోకి వెళ్ళి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నిజం గెలవాలంటే ఎక్కడ గెలవాలని అడుగుతా ఉన్నా. న్యాయస్థానాల్లో గెలవాలి నిజం. న్యాయస్థానాల్లో మీరు విన్నవించవలసినటువంటి విషయాలను న్యాయస్థానాల్లో విన్నవించుకోకుండా ఇక్కడికి వచ్చి గందరగోళం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టేటటువంటి కార్యక్రమం. నేను ఒకటి మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఉంది జుడిషియల్ రిమాండ్, ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు. కోర్టు వారు ఏది చెబితే దాన్ని ఆచరించేటటువంటి పరిస్థితుల్లోనే పోలీసు వారు ఉంటారు, జైలు అధికారులు ఉంటారు తప్ప ముఖ్యమంత్రి ఆదేశాలు కానీ హోంమంత్రి ఆదేశాలు కానీ జుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తికి పనికిరావు. న్యాయస్థానంలో వేస్తేనే అది పనికొస్తుంది అనేటువంటి నగ్న సత్యం తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా చట్టానికి దొరికినటువంటి దొంగని అరెస్ట్ చేస్తేను, విచారణ చేస్తేను సింపతీలు రావు, మరొకటి రావు. పార్టీలు కూడా మీరు ఆలోచించుకోవాలి. నేను ఇంతకు ముందే చెప్పాను, మీ పార్టీకి పట్టిన శని లోకేష్ అని, లోకేష్ రావడంతోనే మీ పార్టీ నాశనమయ్యే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికైనా జాగ్రత్త పడండియా, బతికించుకునే ప్రయత్నం చేసుకుంటే చేసుకోండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే కార్యక్రమాలు చేయవద్దని, నిజం గెలవాలంటే కోర్టుకు వెళ్ళి కోర్టులో ప్రయత్నం చేసుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.